మన్మోహన్ సింగ్ గారిన పట్టుకున్న మోడీ గారి హయాంకి పోల్చుకుంటే ఘోరాతి ఘోరంగా దేశం దెబ్బతిన్నది, నష్టపోయింది ఎవ్రీ సెక్టర్. కానీ తమాష ఏంటంటే దాంట్లో కూడా దివాలా తీసుకుంటే కూడా మేమే గొప్పలో ఉండరు. అది ఇది చాలా విచిత్రం. అసలు సంగతి ఏమో, ఈ అదాని సంగతి ఏంది? దేశం ఉంటుందా? సస్తదా? దేశం ఉనికి ఏంది? ఏం జరగబోతుంది భారతదేశం? ఇదేంటి అధ్యక్ష, ది ఎకానమిస్ట్ అని చెప్పి ఈ పత్రిక చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి పత్రిక. 1853 నుంచి ప్రపంచమంతా మేధావులంతా చదువుతారు అధ్యక్ష. ద పారబుల్ ఆఫ్ అదాని, ది హంబ్లింగ్ ఆఫ్ ఎ టైకూన్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ ఇండియన్ క్యాపిటలిజం. ఎకానమిస్ట్ రాసినటువంటి స్టోరీ సారాంశం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతుంది? ఈ అదాని రూపంలో వచ్చినటువంటి ఈ ఉపద్రవం, ఆ హిండెన్బర్గో మండెన్బర్గో వాడు బయటపెట్టినటువంటి ఆ దొంగతనం, అదే హిడెన్ విషయాలన్నీ వాడు హిండెన్బర్గ్ అంటూ బయటపెట్టాడు. ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు దేశం ఏం చేస్తుంది? అదే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకోళ్ళు కానీ అక్కడ ఢిల్లీలో అడుగుతున్నారు ప్రధానమంత్రి. ఒక్క మాట ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఆయన మాట్లాడవలసి ఉండే అధ్యక్ష, ఎందుకంటే దేశం కోసం. అల్టిమేట్గా ఏమవుతుందో అవుతుంది, కానీ కనీసం ఏ కమిటీ చేస్తాం అట్టట్లయితే డామ్ డూమ్ మేము కానీ ఏమని చెప్పాలి, ఆశ్వాసం ఇవ్వాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో పెట్టుబడులు పెడదామా వద్దా, ఇక్కడ వ్యవస్థలు ఎట్లున్నాయి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లున్నది, ఇక్కడ సెబీ ఎట్లున్నది అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది, అట్మోస్ట్ కన్సర్న్. కెన్ యూ అఫోర్డ్ రియాలిటీ గో టు ఇండియా ఆర్ నాట్? సరే థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం. ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయని చెప్పి పేపర్ రోజు రాస్తున్నాయి. $112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా? ఆయన మునుగుతాడా మునుగడా? మన ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట. అందులో మన దగ్గర కూడా పెడతాను వచ్చింది, మనం బతికిపోయినాం. రాని రాని మన దగ్గర రాలేదు. ఇక కూడా పెడతాను వస్తే మన దొరకలేదు జాగా.